ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి నిర్మాణంలో మూలమట్టం సరిగ్గా లేకపోతే ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి, అదేవిధంగా స్థలానికి సంబంధించి మూలమట్టం సరిచేసేటప్పుడు వదిలివేసినటువంటి స్థలం వలన ఇల్లు తిరిగినట్టుగా ఉంటుందా, ఇటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా మూలమట్టానికి సంబంధించి నిర్మాణంలో మూలమట్టం సరిగ్గా లేకపోతే ఎటువంటి ప్రభావాలు ఉంటాయి. నేను ప్రీవియస్గా కూడాను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం నిర్మాణం చేస్తున్నటువంటి దశలోనే మూలమట్టం సరిగ్గా లేనట్లయితే నిర్మాణం వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, నిర్మాణం స్లోగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత యజమాని ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత యజమానికి స్థిరత్వం అనేది ఉండదు. అది ఇండ్లకు సంబంధించి కావచ్చు, వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్సెస్కి సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించి అయినా సరే నైరుతి మూల సరిగ్గా లేదు, మూలమట్టానికి లేదు అని అంటే మాత్రం డిగ్రీలు డజంట్ మ్యాటర్ తీసి పక్కన పెట్టండి. డిగ్రీలు కరెక్ట్గా ఉన్నా లేకపోయినా దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ కేవలం మనం మూలమట్టానికి సంబంధించి మాత్రమే చూసుకున్నప్పుడు మూలలు నిర్మాణంలో కరెక్ట్గా 90 డిగ్రీస్కి యాంగిల్కి ఉండాలి, రైట్ యాంగిల్కి ఉండాలి. రైట్ యాంగిల్కి లేకుండా ఉన్నప్పుడు ఇటువంటి దుష్ప్రభావాలు యజమాని పైన, ఇంటి యజమాని పైన కావచ్చు, వ్యాపారానికి సంబంధించినటువంటి యజమాని పైన కావచ్చు ఉండే అవకాశం ఉంటుంది. బిజినెస్లో అయితే బిజినెస్ లాస్లో ఉండడము, పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావటము, ఇలాంటి చాలా రకాలైనటువంటి సమస్యలు యజమాని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి దానికి సంబంధించి ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక కేస్ స్టడీకి సంబంధించి మనం విజిటింగ్ చేసినటువంటి ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక నిర్మాణానికి సంబంధించి ప్రీవియస్గా ఒక లారీ సర్వీసెస్కి సంబంధించి ఈ నిర్మాణం అనేది చేయడం జరిగింది. ఇక్కడ గోడ ఇప్పుడు కొత్తగా ఒకటి కట్టారు, అంతకుముందు అయితే ఇక్కడేమి గోడలు ఏమి లేవు. లారీలు సర్వీసింగ్కి సంబంధించి, రిపేర్కి సంబంధించి మొత్తం ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఒక 5 సంవత్సరాల నుంచి ఇది వినియోగంలో, ఎటువంటి వినియోగంలో లేదు. నిర్మాణం పూర్తి చేసిన 1 సంవత్సరం కాలంలోపే దీన్ని వదిలివేయడం జరిగింది. అక్కడ వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏరియా కావచ్చు, నిర్మాణంలో ఉన్నటువంటి దోషాల వలన కావచ్చు, ఏ కారణాల చేతనైనా కావచ్చు, ఈ నిర్మాణం అనేది వినియోగంలో లేకుండా మూసివేయడం జరిగింది. అయితే తర్వాత వేరొక వ్యక్తి దీన్ని కొనుగోలు చేయడం జరిగింది, ఈ ప్రాపర్టీని, ఈ ప్రాపర్టీ పక్కన కొంత సైట్ని, ఇలాగ అన్ని తీసుకున్నప్పుడు వీటన్నిటికి సంబంధించి చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి వాళ్ళకి. కాంపౌండ్లకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించి, వాటికి సంబంధించినటువంటి నివృత్తి కోసం మనల్ని సజెషన్స్ అడగడం జరిగింది, విజిటింగ్కి తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. మనం ఇవి ఇక్కడ వీటికి ఉన్నటువంటి దోషాలకు సంబంధించి మనం చెక్ చేసినప్పుడు నిర్మాణం అనేది మూలమట్టానికి లేదు, నిర్మాణం మూలమట్టానికి లేదు మొదటి అంశం. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బాల్కనీస్ ఎక్స్టెన్షన్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నార్త్ ఈస్ట్ కార్నర్, అదేవిధంగా సౌత్ ఈస్ట్ కార్నర్లో బాల్కనీస్ ఎక్స్టెన్షన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఏదైతే రేకులు ఏర్పాటు చేశారో ఈ బాల్కనీ పార్లు లేకుండా తగ్గి ఉండడం జరిగింది. తర్వాత కాంపౌండ్లకు సంబంధించి కూడా నేను అబ్జర్వ్ చేసినప్పుడు కాంపౌండ్లు కూడాను నార్త్ ఈస్ట్ బాగా ఎక్కువగా పెరిగిపోయినటువంటి సందర్భం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టోటల్ ఈ స్ట్రక్చర్కి సంబంధించి సుమారుగా 10 అడుగులు పైనే వ్యత్యాసం ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10 ఫీట్ దగ్గర దగ్గరగా, ఒకవైపు 10 ఫీట్ ఒకవైపు 7 ఫీట్ ఎక్స్టెన్షన్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఈ విధమైనటువంటి నిర్మాణం, అంతేకాకుండా నైరుతి మూల మూసివేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి నిర్మాణం. ఈ టోటల్ స్థలంలో దక్షిణం వైపు ఎటువంటి ఖాళీ లేకుండా, పడమర వైపు ఎటువంటి ఖాళీ లేకుండా,
పూర్తిగా మూలను మూసివేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి నిర్మాణం ఇది. అందులోను దక్షిణం రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి టోటల్ కన్స్ట్రక్షన్ ఇదంతా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న చిన్న దోషాలు అన్నీ కూడాను నిర్మాణంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ముందే గనక నాలుగు వైపులా సెట్ బ్యాక్స్, అదేవిధంగా నిర్మాణంలో బాల్కనీస్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు, షెడ్ వేసేదానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు, తర్వాత ఇక్కడ వచ్చేసరికి లోపల ఒక సపరేట్ స్ట్రక్చర్ లో రూఫ్తో మళ్ళీ అడిషనల్గా ఒకటి తీసుకోవడం జరిగింది ఉత్తరం వైపు. ఇలాగ కొన్ని రకాలైనటువంటి దోషాల వలన, అదేవిధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ సర్వీస్ పాయింట్కి సంబంధించి, దానికి సంబంధించి సరైనటువంటి ఏరియా కాకపోవటం వలన కావచ్చు ఈ నిర్మాణం అనేది పూర్తిగా వినియోగంలో లేకుండా ఆగిపోవడం జరిగింది. ప్రీవియస్గా పెట్టినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో, దీనికి సంబంధించి అంతా ఏర్పాటు చేసినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో, వేరే వారికి అమ్మి వేయడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ కాంపౌండ్లో కావచ్చు, ఈ నిర్మాణంలో ఉన్నటువంటి దోషాలు కావచ్చు, వీటి కారణాల చేత ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది నైరుతి మూలమట్టం సరిగ్గా లేనటువంటి కారణం చేత కూడా కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఇటువంటి దుష్ప్రభావాలు ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి యజమాని చూడటం జరిగింది. తర్వాత మూలమట్టానికి సంబంధించి స్థలంలో సరిచేసుకున్నప్పుడు వదిలివేసినటువంటి స్థలం వలన ఇల్లు తిరిగినట్టుగా ఉంటుందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక తూర్పు రోడ్డు ఫేస్కి సంబంధించి సైటు 54 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవుకు సంబంధించి రెండు వైపులా కూడాను సేమ్ ఈక్వల్గా ఒకటే డైమెన్షన్స్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే సైట్ వచ్చేసరికి ఈ విధంగా ఉండడం జరిగింది, ఒకవైపు ముందుకి ఒకవైపు వెనక్కి వచ్చినందువల్ల ఈ డైమండ్ షేప్ లాగా లైట్గా ఈ సైట్ అనేది ఉండడం జరిగింది. రోడ్డు ఫేసింగ్ సైడ్కి వచ్చేసరికి ప్యారలల్గా కరెక్ట్గానే ఉండింది, వేరియేషన్ ఏం లేదు, ఇంచెస్లోనే వేరియేషన్ ఉంటుంది. కానీ వెడల్పులోకి వచ్చేసరికి మూలమట్టానికి సరిచేసినప్పుడు 2 అడుగులు వ్యత్యాసం రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాగా ఈ వైపున అదేవిధంగా ఇటు ఈ వైపున రెండు వైపులా కూడాను మనకి మూలమట్టానికి సరిచేసిన తర్వాత క్రాస్ పోయినటువంటి సందర్భము. అయితే ఈ విధంగా వదిలివేయటం వలన రోడ్డుకి తిరిగినట్లు ఉంటుందా, లేదంటే ఇల్లు పూర్తిగా తిరిగినట్లు ఉంటుందా అని చెప్పేసి చాలామందికి సందేహం ఉంటూ ఉంటుంది. జనరల్గా నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, పొడవు ఎక్కువగా వచ్చినప్పుడు వెడల్పులో కాకుండా పొడవులో మాత్రమే మూలమట్టాన్ని కట్ చేయండి అని చెప్పేసి నేను చాలా వీడియోలో చెప్పాను. కానీ ఈ పర్టికులర్ కేస్ స్టడీలో మాత్రం వెడల్పులో మూలమట్టాన్ని కట్ చేయడం జరిగింది. దానికి గల కారణం ఏంటి అని అంటే రోడ్డుకి పూర్తిగా తిరిగినట్లుగా ఉండకుండా ఉంటుంది, అదేవిధంగా లెంత్ తగ్గిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ప్లాన్కి 52 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడవు రావడం జరిగింది. అదే రోడ్డు వైపుకి కట్ చేసాము, లెంత్లో కట్ చేసాము అని అంటే మాత్రం పొడవు 47 అడుగుల చిల్లర, 48కి ఒక 4-5 అంగుళాలు తక్కువ రావడం జరుగుతుంది. అంటే ప్లాన్కి సంబంధించి సఫీషియంట్గా సరిపోయేటువంటి అవకాశం ఉండదు, దానివల్ల ఈ విధంగా కట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే మూలమట్టానికి కట్ అయినటువంటి ఈ 2 అడుగుల వల్ల పూర్తిగా స్థలంలో డిగ్రీలు మారిపోతాయంటే పూర్తిగా ఏమీ మారిపోవండి, సుమారుగా ఒక 2 డిగ్రీలు వేరియేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ స్థలం ఉన్నటువంటి పొడవు వెడల్పు వ్యత్యాసం వలన ఒక 2 డిగ్రీలు వేరియేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సింపుల్గా 90 డిగ్రీస్ ఉండవలసినటువంటి యాంగిల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు వచ్చేసరికి, ఇక్కడ మనకు వచ్చినటువంటి వేరియేషన్ వచ్చేసి 2.29 డిగ్రీస్, మోస్ట్లీ 2 డిగ్రీస్ అనుకోండి, పెద్ద వేరియేషన్ అయితే ఏమి రాదు. కాకపోతే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే వీటికి సంబంధించి ఈ విధంగా ఉండటం వల్ల పూర్తిగా ఇల్లు తిరిగిపోతుందేమో అని చెప్పేసి భ్రమలో ఉండిపోతుంటారు. అలాగేం చేయకండి, ఖచ్చితంగా ఇక్కడ వచ్చినటువంటి ఈ పర్టికులర్ కేస్ స్టడీకి సంబంధించి ఈ విధంగా తీసుకోవడం వల్ల అయితే మాత్రం ఇల్లు తిరిగినట్లుగా అయితే ఏమి ఉండదండి. పూర్తిగా తిరిగినట్లుగా ఎలా ఉంటుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, 45 డిగ్రీస్ ఉన్నటువంటి హౌస్కు సంబంధించి ఆ పక్కన ఉన్నటువంటి హౌసెస్ వచ్చేసరికి ఒకలాగా ఉండడం జరిగింది, వీళ్ళు వచ్చేసి ఒకలాగా తీసుకోవడం జరిగిందని చెప్పేసి
నేను చెప్పడం జరిగింది. కరెక్ట్గా పక్కన ఉన్నటువంటి హౌసెస్కి అలైన్మెంట్గా తీసుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్థలం ఈ విధంగా రావడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే రోడ్డుకి అలైన్గా తీసుకోవడం వల్ల 45 డిగ్రీస్ టిల్ట్ వచ్చేసి కంప్లీట్గా డిగ్రీస్ టిల్ట్ రావడం జరిగింది. డిగ్రీలకి సరిపెట్టే విధంగా చేయాలంటే ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా స్థలంలో ఇల్లు తిరిగినట్లుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి నైసర్గిక పరిస్థితులను కూడా అబ్జర్వ్ చేసినప్పుడు పక్కన ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు కూడాను ఒక పక్కన ఇంటికేమో పూర్తిగా తిరిగినట్టు ఉంటుంది, ఇంకొక పక్కన ఉన్నటువంటి ఇంటికి సంబంధించి దానికి ప్యారలల్గా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను ఆ నైసర్గిక కండిషన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇలాగ మేజర్గా మనం స్థలంలో తిప్పినప్పుడు మాత్రమే ఆ వ్యత్యాసం ఉంటుంది. అంతే తప్పితే మూలమట్టంలో అడుగు అడుగున్నారో 2 అడుగులు మనం మూలమట్టాన్ని తిప్పినప్పుడు డిగ్రీస్లో అయితే పెద్ద వేరియేషన్ ఏం రాదండి. కాబట్టి దాని గురించి మీరేమీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.